జిఎస్టి పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలలేదు జిఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు అగ్గి పెట్టే సబ్బు పిల్ల ఏది కూడా కవితకు అనర్హం కాదు, కుక్క పిల్ల కవితకు అనర్హం కాదని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గి పెట్టే సబ్బు బిల్ల అగరబత్తి కూడా జిఎస్టీ బారి నుంచి తప్పించుకోలేదు. చివరికి చిన్నపిల్లలు చదువుకునే రాసుకునే పెన్సిల్ రబ్బర్ మీద కూడా జిఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకోని పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం యొక్క దోపిడీని ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం నేను గుర్తు చేయదలుచుకున్నా. 1947 15 ఆగస్టు నుంచి 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, రెండింతల అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లలో 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలలో 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టిండ్రు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల కోట్లకు తెగనమ్మేసిండు. అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను 60 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో మొత్తానికి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు. ఇవన్నీ ఛార్జెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద సూటిగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజ్యాంగంలోనే పొందుపరిచి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్య ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు కింద కల్పించింది. ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి, 52% జనాభా ఉన్నారు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిసి వర్టికల్గా 50% దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు 27% వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని 9 మంది జడ్జీలు కలిసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది, ఓబీసీ రిజర్వేషన్లు కూడా 27% ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది. ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఈ దేశంలో ఉన్నవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది. 3BTC కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, వీటన్నిటిని ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడులు తీసుకొచ్చి ప్రతిపక్షాలను లొంగం తీసుకొని
వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోయినరు. ఇది గత చరిత్ర, మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడ్డది. 370 రద్దు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ విధానం కావచ్చు, కామన్ సివిల్ కోడ్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఇట్లాంటివి అన్నిటిని కూడా ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, వీటన్నిటినీ ప్రతిపక్షాలు అన్నీ గోల పెడుతున్నా పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు. వాళ్ళు ఆఖరి యుద్ధం ప్రకటించారు ఈ రాజ్యాంగం మీద. ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు. ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే 400 సీట్లు కావాలి, 2/3 మెజారిటీతోని లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. 1925 సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్, 100 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది. 2025కు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది. కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించారు. అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే 2/3 మెజార్టీ సాధించడం, 400 సీట్లు అప్ కీ బార్ 400 పార్ అనే స్లోగన్తోని 400 సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రద్దు చేసేయాలనే కుట్ర జరుగుతుంది. ఈరోజు నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశంలో కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు వచ్చినాయి. ఈరోజు బీజేపీ వాటిని రద్దు చేయబోతుంది. మీరు ఓటేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది. ఇదే కాకుండా ఆనాడు 52% మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది, ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా 52% అనేది నిర్ధారిస్తారు, ఒకవేళ వర్టికల్గా హారిజాంటల్గా 50% రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి, జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత 50% రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము, ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించారు. దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్కగట్టి వాళ్ళ ఇప్పుడున్న 27% కూడా రిజర్వేషన్లు 50% వరకు పెంచడానికి అవకాశం ఉంది. అప్పుడు రిజర్వేషన్లు 50% దాటిపోయి 70-75% పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని, ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఆ రోజు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు చాలామందికి తెలిసి ఉండాలి, మండల్ కమిషన్ అంశం ముందుకొచ్చినప్పుడు కమండల్ తీసుకొచ్చారు అద్వానీ గారు, రథయాత్ర తీసి దేశం మొత్తం మత విద్వేషాలను రెచ్చగొట్టి 2 జాతుల మధ్యలో పంచాయతీ పెట్టి మండల్ కమిషన్ అమలు కాకుండా ఆ రోజు బీజేపీ అడ్డుకున్నది. ఆ రోజు చాలా మీడియాలలో ప్రస్తావన వచ్చింది మండల్ వర్సెస్ కమండల్ అని. ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాలను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయంలో స్పష్టమైన గిరి గీయాలని ఏదైతే అనుకుంటున్నాడో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడడంతో బీజేపీ కుట్ర చేసి
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లయినా నెగ్గి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు, బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది. బీజేపీ ఒక్క సీటు గెలిచినా మీ హక్కులను కాలు రాయడానికే ఆ బలము ఉపయోగపడుతుంది. మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ మరి రిజర్వేషన్లనే రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలీదు. అసలు ఉన్న కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది 100% రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. మేము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా 50% పైబడి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానము. ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే, ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓటేయండి. నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు. మీరు చూసినారు 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ, కామన్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ, నోట్ల రద్దు విషయంలో కానీ వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రెఫరెండం రిజర్వేషన్లు ఉండాలనా, రిజర్వేషన్లు రద్దు కావాలనా అనే రెఫరెండంకే ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది. వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది.